ఆంధ్రప్రదేశ్లో మరో పీఠాధిపతి మృతి అనుమానాస్పదంగా మారింది. భక్తుల అనుమానంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట శ్రీ బోధానంద ఆశ్రమ పీఠాధిపతి రామకృష్ణానంద స్వామీజీ హఠాత్ మరణం చెందారు. అయితే స్వామి మృతిపై భక్తులు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న రామకృష్ణానంద స్వామీజీ అకాల మరణంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆశ్రమానికి చేరుకున్న పోలీసులు స్వామీజీ భౌతికకాయాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. గత కొంతకాలంగా ఆశ్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ట్రస్టు సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వామీజీ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వామీజీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులతో సహా పలువురు భక్తులను విచారిస్తున్నారు. నిన్న మొన్న కూడా మేము బాగానే ఉన్నాడు స్వామి వచ్చి మేము మాట్లాడిపోయాం. ఈ ఆశ్రమాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ రెండు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక వ్యాపారం చేయడానికి ఈ ఆశ్రమాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు కొందరు వ్యక్తులు. దయచేసి దీని మీద ప్రభుత్వం వారు, పోలీసు వారు, ప్రజలు, భక్తులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ్రమం మీద ఈ స్వామికి ఏం జరిగిందో మాకైతే అనుమానాస్పద మృతిగా ఉంది, మరి సమస్య జటిలంగా ఉంది, దీని మీద స్పందించి మరి ఎమ్మటే నిర్ణయం చేసుకుని ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని అందరు సహాయ సహకారాలతోటి మరి మన ఎటువంటి గొడవలు లేకుండా కూడా ప్రెస్ వారు కానీ అధికారులు కానీ మరి దీన్ని తీసుకోవాలని